హలో, నమస్తే. మనం ఈరోజు చికెన్ సుక్క ఎలా చేయాలో చూద్దాం. ముందు ఈ మసాలాలు కొంచెం వేయించుకోవాలి. మిరియాలు ఒక టేబుల్ స్పూన్ అనుకోండి, సోంపు, జీలకర్ర, ధనియాలు, దాల్చిన చెక్క, యాలకులు, జాజికాయ, లవంగ మొగ్గలు. ఇవి ముందు కొంచెం నూనె ఏమీ లేకుండా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కంపల్సరీ సోంపు వేసుకోవాలి. సోంపు తర్వాత మిరియాలు వేసుకోవాలి. అవి రెండు ఉంటేనే ఇది కేరళ సైడు చికెన్ సుక్క. మ్యాంగ్లూర్లో ఎక్కువగా చేస్తారు, అక్కడ కొబ్బరి కూడా వేస్తారు. నేను కొబ్బరి వేయట్లేదు. వేగిపోయింది, ఇలా ఒక ప్లేట్లో తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు నూనె పోసుకోవాలి. ఇలా రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా పొడవుగా చీరికల్లాగా చీరుకొని దీన్ని బాగా ఎరుపు రంగు గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఈ ఉల్లిపాయ ముక్కలను వేయించుకోవాలి. మాడకుండా అన్నీ సమంగా వేగేటట్టు వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్లోకి వస్తుంది. వేగిపోయింది, ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అర కేజీ చికెను దాంట్లోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, సాల్ట్ రుచికి సరిపడగా, పసుపు, మిరియాల కారం ఉంటుంది కాబట్టి కారం చూసుకుని వేసుకోండి. మా కారం బాగా ఎక్కువ స్పైసీగా ఉంటుంది, కొద్దిగానే వేస్తున్నాను నేను. అలాగే పెరుగు వేసుకోండి, బాగా గిలకొట్టిన పెరుగు వేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద టమాటా. మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు. మనం ముందు వేయించి పెట్టుకున్న మసాలా దినుసులన్నీ మిక్సీ పట్టుకున్నాం కాబట్టి ఆ పొడి, ఇవన్నీ వేసి బాగా కలిపి ఒక గంట, మీకు టైం లేకపోతే ఒక అరగంట మ్యారినేట్ చేసి ఓ పక్కకు ఉంచండి. మూత పెట్టి మ్యారినేట్ చేసేయండి. ఇలా బాణాలి పెట్టుకొని నూనె పోసుకోండి. నూనె వేడి ఎక్కాక కరివేపాకు వేయండి. ఇప్పుడు గంట మ్యారినేట్ చేసుకున్నాను, ఒక గంట మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకోండి. ఇలా మూత పెట్టుకోండి. ఇలా నీరు ఊరింది బాగా,
ఇందులోనే ఉడికిపోద్ది. అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఉప్పు అయ్యి ఏమైనా తక్కువ అయితే వేసుకోండి. ఇప్పుడే అడుగంటకుండా కలుపుతూ ఉండండి. నూనె తేరిపోయిందే అయిపోతుంది కూర. ముక్క ఉడికిందో లేదో చూసుకోండి. ఇలాగా ముక్క ఉడికింది. మీకు ఏమైనా సరిపోతే అడ్జస్ట్ చేసుకోండి. కొత్తిమీర వేసుకోండి. కూర రెడీ. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా ఇలాగ ట్రై చేసి చికెన్ సుక్క ఎలా ఉందో నా కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ. నమస్తే.